ప్రిన్సిపల్ సపోర్ట్ చేస్తున్నారు అని అంటారు. ఫైన్, మా డాడీకి 8 o'clock కాల్ చేసి మీ అమ్మాయి కల్దిరి పడిపోయింది, ఐసీయూలో ఉందని చెప్పారు. ఓకే, ఇది ఒకటే మాట. మా డాడీ వెళ్ళేసరికి మళ్ళీ ప్రిన్సిపల్ 10 o'clock రావాల్సిన ఆఫీస్కి అక్కడ ఎందుకున్నాడు ఆ టైంకి, ఎప్పుడు వచ్చిండో తెలియదు. అక్కడ ఉన్నాడు హెచ్ఓడి, ఉన్నాడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెడ్, ఉన్నాడు ఎవరో ఒక్కరు ఇద్దరు కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెడ్ అక్కడ ఉన్నాడు. ఇట్లా మొత్తం గుంపు కూడి ఉన్నారంట. లోపల ఏం జరుగుతుందో కూడా తెలియదు. మా డాడీ జస్ట్ వెంటిలేటర్ చూపిస్తే అర్థం ఏంటి? అట్లీస్ట్ ఏ టైంలో తను అక్కడ అడ్మిట్ అయిందన్నది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సో ఈ టైంకి మేము చూసాము, మేము అపాయింటెడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అసలు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్, అసలు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఏ ప్రాబ్లంతో అక్కడ జాయిన్ అయింది? అక్కడ ఉన్నాక మా అక్క అన్కాన్షియస్ స్టేట్లో చూసిన వాళ్ళు కూడా రాలే అక్కడ. వాళ్ళు వచ్చి మాకు అని చెప్పాలి, ఇలా చూసినాం. అవును, అసలు సిచ్యువేషనే లేదు. ఇంతకీ ఫస్ట్ ప్రీతి అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చూసారు, ఎవరు చూసారని చెప్పారు? అది కూడా మాకు కూడా క్వశ్చన్ మార్కే ఉంది. అవును, ప్రీతి ఒంటి పైన గాయాలున్నాయి అనేటువంటిది ఒక వాదన. నిజంగా గాయాలున్నాయా, మీరు చూసారా? ఉన్నాయి, ఈ లెఫ్ట్ హ్యాండ్ మీద ఉన్నాయి. ఓకే, ఎలాంటి గాయాలు అవి? ఇక్కడైతే ఒక కట్లాగా ఉంది, అబౌట్ దిస్ ఫోర్ఆర్మ్ ఇక్కడ. ఓకే, కట్లాగా ఉంది ఇక్కడ. ఇంకా ఒక లైక్ ఇట్లా పట్టుకుంటే ఒక ర్యాష్ లాగా అవుతుంది కదా. అవును, అది వరంగల్ చూసినప్పుడు ఉంది అట్లా. ఇక్కడికి వచ్చేసరికి అది మానిపోయింది ఏమైందో, కానీ అక్కడ చూసినప్పుడు అయితే ఉంది. ఇక్కడికి వచ్చేసిన మొత్తం కవర్ చేసేసారు. మీరు కూడా స్టూడెంట్స్ ఏజ్ నుంచి ఇప్పుడు ఒక ఆ స్టేజ్ దాటే వచ్చారు. నిన్న సైఫ్కి మద్దతుగా చేసినటువంటి స్టేట్మెంట్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ర్యాగింగ్ ఉంటుంది, కానీ పీజీలో అసలు ర్యాగింగ్ అనేటువంటిది మాటే ఉండదు అనేటువంటిది వాళ్ళ వాదన. అది ర్యాగింగ్ కాదు, హరాస్మెంట్. అది ర్యాగింగ్ అనే కాన్సెప్ట్ తీసేసి హరాస్మెంట్, అది హరాస్మెంట్ కూడా ఉండదు అని చెప్తారు. అంటే మాకు ఆమె పిచ్చిది, ఆమె అంతలో ఆమె చేసుకుంటుంది. 3 years కష్టపడితే ఆమెకు లగ్జరీ లైఫ్ ఉంటుంది, అవన్నీ మర్చిపెట్టి చేసుకుంటుంది అని మీరే అనుకుంటారా? చెప్పండి. కాదు కదా, ఇదంతా అయితేనే ఆమె అంత ఇఫెక్ట్ అయితేనే మాకు షేర్ చేసుకుంది, సతాయిస్తున్న వాళ్ళేమని చెయ్యండి అని. చేసేలోపు ఇదంతా అయిపోయింది, కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ డే ఇదంతా అయిందంటే వాళ్ళు ఏమనుకుని ఉండొచ్చు? ఈ మ్యాటర్ ముందుకెళ్తుంది, మేము పబ్లిక్ చేస్తామని అనుకున్నారు, హాస్పిటల్ పేరు బయట పడుతుంది అని అనుకున్నారు, తెలీదు. మేము అప్పుడప్పుడే సీరియస్గా తీసుకుందాం అనే టైంకి మేము అనుకుంటున్నాం, మేము ఇంకా ఫైనల్గా అఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే లోపల లోపలే చేద్దాము స్టూడెంట్ ఎందుకు అంటుండే. ఆయన గురించి ఎందుకు, ఆయనకి సస్పెండ్ చేసేంత వరకు అయితే వద్దు, నాతో ఆయనకి జర దూరం ఉండమని చేసేలాగా చెప్పమని కూడా చెప్పు. తనే అన్నది, మా సిస్టర్ అన్నది, తను అలా ఆలోచించే అమ్మాయి. ఓకే, సైఫ్ గురించి ఏం చెప్పింది? అది ఎవరి గురించి అయినా ఓకే, అంత దూరం ఎందుకు మమ్మీ నాది, నేను ఎక్కువ రోజు 3 years కదా, అట్లా అట్లా నా పని నేను చేసుకొని నేను నాకు కావాల్సింది నేర్చుకునే కదా బయటికి వచ్చేస్తా అనే మూడ్లోనే ఉంది తను. పక్క వాళ్ళది అసలు ఇన్వాల్వ్ అవ్వదు. నువ్వు ఫ్రీగా ఉండు చాలా బాగుంటుంది, నువ్వు పక్క 10 rupees అన్నది 100 rupees ఇస్తుంది. మేమే అంటాం ఎందుకు ఇస్తావు నువ్వు అంటే ఫోన్ లేక చేంజ్ లేదు, నాకు కూడా ఇచ్చేసిన రిటర్న్ అడగదు, ఇచ్చింది కూడా. తనకి ఇయర్ రింగ్స్ ఇట్లా ఆర్నమెంట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. రోడ్ మీద పోతుంటే నువ్వే వాడి దగ్గర తీసుకుంటావు అని అంటున్నా, కానీ నాకు నచ్చింది నేను తీసుకుంటా అంట. వాడొకవేళ 50 rupees అంటే 50 rupees 1 rupee తక్కువ చేయకుండా అడుగుతుంది, అడగదు, బార్గెనింగ్ కూడా ఉండదు, డైరెక్ట్ ఇంత వాళ్ళంటే అంత ఇచ్చేస్తుంది. తను అలా ఉంటుంది, నువ్వు బాగా మాట్లాడు మంచి, కానీ నువ్వు ఏదైనా పట్టుమని అన్నావు అనుకో రిటర్న్ ఆన్సర్ చేస్తుంది, చూడదు. అంటే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఎప్పుడైనా ఇబ్బందికరంగా అనిపించినప్పుడు తను రిప్లై అవుతుంది, రియాక్ట్ అవుతుంది. తను అసలు భరించేది అసలు ఆ క్యారెక్టర్ కూడా కాదు.